విద్య ప్రైవేటీకరణ దిశలో పరుగులెత్తున్న తరుణంలో కార్పొరేట్ సెక్టర్లో విద్యను కొనుక్కోలేని పరిస్థితిలో మేమంతా కూడా బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులందరూ ఉన్నాం. ఈరోజు మా కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చట్టాన్ని తీసుకొస్తే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టుకోకుండా ఈ రోజున్న ప్రతిపక్ష పార్టీలు, అలాగే కొన్ని గత్తందారీ సంస్థలు, పెట్టుబడిదారీ సంస్థలు ఇంగ్లీష్ మాధ్యమాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ఇంగ్లీష్ కావాలి. ఈ రోజున మా పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో మా పిల్లలందరూ కూడా రాణించి విద్యా ఉపాధి అవకాశాలు పొందాలంటే మాకు ఇంగ్లీష్ చాలా అవసరమని తెలియచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం ప్రకటిస్తూ మాకు ఇంగ్లీష్ కావాలనే ఉద్దేశంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారీ ర్యాలీలు నిర్వహించడానికి ఏర్పాటు చేశాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క మాకు ఇంగ్లీష్ కావాలనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నాం. ఎవరైతే ఈ రోజున కార్పొరేట్ సంస్థలకు తలొగ్గుతూ ఇంగ్లీష్ని రాకుండా ఈ రోజున కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల కోసం, దళిత గిరిజనుల కోసం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నందుకు స్వాగతిస్తూ మేమందరం కూడా ఆయనకు మద్దతిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతిస్తూ ఈ అమ్మ ఒడిని ప్రతి ఒక్కరికి కూడా అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ఇంగ్లీష్ కోసం అవసరమైతే ప్రాణ త్యాగా కూడా సిద్ధమవుతాం. మా పిల్లల్ని చదివించుకోవడానికి, అందరినీ కూడా బడిలో చేర్పించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మాకు ఇంగ్లీష్ కావాలనే నిదానాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే మా ప్రాంతంలో